हाय फ्रेंड्स, वेलकम टू हेचआर इलेक्ट्रिकल ट्यूटोरियल तेलुगु यूट्यूब चैनल। नेनु ई वीडियो डिस्कस चेयबोये टापिक एंटंटे गेट 2025 की मनं ए विधंगा प्रिपेर अयिते मनकि 100 बिलो र्यांक अनेदि वस्तुंदि अनेदि ई वीडियोलो डिस्कस चेसुकुंदां। प्रिपरेशन स्ट्राटजी अनुकोंडि लेदा स्टडी प्लान मीरु एमनुकुन्न पर्लेदु, नेनैते ना पॉइंट आफ् व्यूलो इला प्रिपेर अयिते बागुंटदि अनि चेप्तुन्नानु। असलु फस्ट गेट एग्जाम मन टारगेट एंटि, गेट 2025। सो ई गेट 2025 अनेदि ఐఐటి रूर्की अने कंडक्ट अंड गेट पैटर्न एला उ अंत थ्री हार्स एग्जाम 65 क्वेश्चन इस्तार, 100 मार्क्स उठाई मन की, 100 मार्क्स की 65 क्वेश्चन अनेर। यह क्वेश्चन एला उ 30 क्वेश्चन वे 1 मार्क क्वेश्चन अंड अलगे 35 क्वेश्चन वे 2 मार्क क्वेश्चन। सो मन की विधा 100 मार्क्स अने पेपर डिजाइन उ 100 मार्क्स मन के अंत 28 to 30 मार्क्स अने नॉन टेक्निकल सब्जेक्ट्स उ। అవేంటి అంటే ఒకటి యాప్టిట్యూడ్ 15 మార్క్స్ కి ఇస్తారు, అండ్ మ్యాథ్స్ వచ్చేసి కొన్ని బ్రాంచెస్ కి 12 మార్క్స్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ కి 15 మార్క్స్ కి ఇస్తారు। సో 12 టు 15 మార్క్స్ మధ్యలో అయితే ఉంటాయి। అండ్ నెక్స్ట్ 70 మార్క్స్ ఏంటి అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ స్ట్రీమ్ కి సంబంధించిన బ్రాంచ్ సారీ ఏ బ్రాంచ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ టెక్నికల్ సబ్జెక్ట్ లో। ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి దాని రిలేటెడ్ గా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏంటి ఉంటాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను। ఈసీఈ సివిల్ మెకానికల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ కరస్పాండింగ్ బ్రాంచ్ కి సంబంధించి ఈ టెక్నికల్ 70 మార్క్స్ అనేది టెక్నికల్ సెక్షన్ లోని డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి। సో మనకి ఏంటి అంటే క్వశ్చన్ సారీ పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది, అండ్ అలాగే మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ గా 25 to 32 or 35 మేబీ 32 or 35 ఇచ్చిన పేపర్ బట్టి, అంటే పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, పేపర్ కొంచెం డిఫికల్ట్గా టఫ్గా ఉంటే 25 28 ఆ రేంజ్లో ఉంటుంది। సో మనకి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఆన్ అన్ యావరేజ్గా। ఇప్పుడు పాస్ట్ 10 ఇయర్స్ లేదా పాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే మనకి కట్ ఆఫ్ అనేది ఈ మిడిల్లోనే వేరీ అవుతూ ఉంది। సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం గేట్నే ఎగ్జామ్ ఎందుకు రాయాలి? ఇప్పుడు ఏంటి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మనకి చాలా ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి, మనం ఆ విధంగా కూడా జాబ్కి వెళ్ళొచ్చు, బట్ మనం గేటే ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మోస్ట్లీ గేట్కి ప్రిపేర్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్। ఎందుకు అంటే మనకి ఏంటి అంటే అదే ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్ ఆర్గనైజేషన్లో జాబ్ రావాలి అనుకున్నారనుకోండి, ఆ ఒక్క ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఆ హెచ్పిసిఎల్ ఆర్గనైజేషన్ ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వెళ్తారు। అదే మీరు గేట్ రాశారనుకోండి, కరస్పాండింగ్ ఇంజనీరింగ్ మీద పిఎస్యూస్ డిఫరెంట్ పిఎస్యూస్ ఉంటాయి, ఇంజనీరింగ్ మీద పోస్ట్స్ తీస్తుంటాయి, ఆ పోస్ట్ అన్నిటికీ కూడా గేట్ ర్యాంక్ కానీ మీకు వచ్చినట్లయితే అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది। సో మీరేంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। సో మీకు ఒక్క జాబ్ దానికన్నా ఒక 4-5 ఆప్షన్స్ వచ్చాయనుకోండి, అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు। సో మనకేంటి అంటే గేట్ యొక్క ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే మీరు డిఫరెంట్ పిఎస్యూస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ర్యాంక్ వస్తే మంచి ర్యాంక్ వస్తే బిలో 500 బిలో 800 అలా వస్తే మీకు మీ కేటగిరీస్ బట్టి మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట। మన ఒక్క గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ది పిఎస్యూస్ జాబ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇంజనీరింగ్ లెవెల్ జాబ్, సాలరీ వచ్చేసి 60 to 1 lakh 1.5 డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్ బట్టి సాలరీ వేరీ అవుతూ ఉంటుంది। సో మనకి స్టార్టింగ్లోనే 60,000 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పిఎస్యూస్ నుంచి। సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎంటెక్ ఇన్ ఐఐటీస్, ఐఐటీస్లో మనం ఎంటెక్ చేయొచ్చు, ఐఐటీస్లో అండ్ ఎన్ఐటీస్లో పాపులర్ ఐఐటీస్లో ఎంటెక్ చేసే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మనం అబ్రాడ్లో చేయొచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్లేస్మెంట్స్కి క్యాంపస్కి కూడా యూజ్ ఉంటుంది, మీరు గేట్ క్వాలిఫై అయ్యి సర్టెన్ కొంచెం మంచి ర్యాంక్ వస్తే క్యాంపస్కి వచ్చే ప్లేస్మెంట్స్ వాళ్ళు కూడా కంపెనీస్ కూడా ఓకే తిను వర్తి క్యాండిడేట్ గేట్ క్రాక్ చేయగలిగాడు అంటే, ఎందుకంటే అదొక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి క్రాక్ చేయగలిగాడు అంటే తినుకి స్టఫ్ ఉంది మనం రిక్రూట్ చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది అనమాట మనకి గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పిఎస్యూస్ సెపరేట్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాయి, సో ఆ ఎగ్జామ్స్ సిలబస్ కూడా సిమిలర్ గేట్ సిలబస్సే ఉంటాయి త్రూ గేట్ సారీ ఇంజనీరింగ్ లెవెల్ జాబ్స్ అన్నిటికీ కూడా త్రూ మ్యాక్సిమం గేట్ సిలబస్సే ప్రిఫర్ చేస్తారు పిఎస్యూస్ కూడా। పిఎస్యూస్ ఎక్కడ ఏంటి అంటే బెల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఇలా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ డిఆర్డిఓ ఇస్రో ఇవన్నీ కూడా త్రూ గేట్ ద్వారా తీసుకుంటే అండ్ అలాగే సపరేట్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాయి। ఈ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క సిలబస్ ఎలా ఉంటుందంటే సిమిలర్ టు గేట్ సిలబస్ ఉంటాయి, సో మీరు ఒక గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం వల్ల ఇటు ఇఫ్ ఇంకే మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి పిఎస్యూస్లోని మనం సెలెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే మీకు నచ్చిన ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ చదివే ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 80% సిలబస్ అనేది కవర్ చేస్తారు మొత్తం ఈ అన్ని ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే సిలబస్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 80
90% గేట్ సిలబస్కి సిమిలర్గానే ఉంటుంది. సో అందుకు మనం గేట్కి కొంచెం ఎక్కువ, ఎవరైతే జాబ్కి వెళ్దాము అంటే మంచి లెవెల్ ఇంజనీరింగ్ లెవెల్ జాబ్స్కి అలా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏంటి అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇది బెస్ట్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటున్నాయి ఆప్షన్స్, ఎంటెక్ చేయొచ్చు, ఇంకా కొన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా గేట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి. క్వాలిఫై అయిన వాళ్ళు కొంచెం మంచి ర్యాంక్ కాకపోయినా 1000 or 2000 అలా వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి రిక్రూట్ చేసుకుంటాయి గేట్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇది మనం గేట్ చూస్ చేసుకో, ఎందుకు చూస్ చేసుకోవాలి గేట్ ఎగ్జామ్ని అంటే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్ ప్రకారం గేట్ ప్రిపేర్ అయితే బెటర్ అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఓకే మనకు తెలిసింది గేట్ ఎగ్జామ్ ఏంటి ప్యాటర్న్ ఏంటి అని, ఇప్పుడు మనం గేట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది అసలు గేట్ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండర్స్టాండ్ ద సిలబస్, సిలబస్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క టాపిక్స్ ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్కైనా సరే ఫస్ట్ మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఆ సెక్షన్ కాబట్టి మనకి చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. అందులో మనం ఏ టాపిక్ చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఎక్కడి వరకు చదవాలి అనేది ఒక క్లారిటీ రావాలి అంటే మనకి ఖచ్చితంగా మనం గేట్ సిలబస్ ఏంటి, ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, మనం ఏ టాపిక్స్ని చదవాలి, ఏ వదిలేయాలి అని క్లారిటీ రావాలి అంటే మనం సిలబస్ని బాగా అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే ఇప్పుడు మీకు సిలబస్ ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలిసింది, ఇప్పుడు మనం స్టడీ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే స్టడీ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక సబ్జెక్ట్కి 10 or 20 బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మనం ఏది చదవాలి, ఎందుకంటే అన్ని చదవడం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ప్రాపర్గా ఒకటి లేదా రెండు నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదంటే ఈఎస్ఈ ప్రిపేర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అట్లీస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ది కోచింగ్ తీసుకోలేకపోయినా అంటే మనం అందరం కూడా కోచింగ్ తీసుకోగలము అని చెప్పలేము కదా, అఫోర్డ్ చేయలేము కదా. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ ఒక ఆర్గనైజేషన్ది మీరు బుక్స్ కొనుక్కోండి. బుక్స్ కొనుక్కోవడానికి కొంచెం తక్కువే అవుతాయి కంపేర్ టు కోచింగ్ ఫీజుతో కంపేర్ చేస్తే 6 to 8000 మిడిల్లోనే ఉంటాయి మనకి మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేసుకుంటే. సో మనం ఆ ఒక మెటీరియల్ని తెప్పించుకున్నాం అనుకోండి మనకి ఆ సబ్జెక్ట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మనం ప్రాపర్గా చదవగలుగుతాం అన్నమాట. సో మీరు ఒకటి లేదా 1 or 2 మెటీరియల్ సోర్సెస్ మాత్రమే చూస్ చేసుకోండి. అందుకని ఎక్కువ చూస్ చేసుకున్నామంటే టాపిక్ కన్ఫ్యూజ్ అయిపోతాము, టైం ఎక్కువ పడుతుంది. సో మనకేంటి అంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ అలాగే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఆ టాపిక్ క్లారిటీ అనేది ప్రాపర్గా రాదు. సో అందుగురించి మనం ఏంటి అంటే ఒకటి లేదా 2 మెటీరియల్స్ మాత్రమే చూస్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ స్టెప్, ఇదేంటి అంటే స్టడీ ప్లాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏంటి మెటీరియల్ గ్యాదర్ చేసాం, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలిసింది, ఎలా చదవాలి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. కొందరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు, అండ్ కొందరు వచ్చేసి కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఉంటారు, కొందరు ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయి డ్రాప్ ఇయర్ ఖాళీగా మనం ప్రిపరేషన్ పెట్టుకుందాం అంటే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనకి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. మీకున్న టైం అవైలబిలిటీ బట్టి మీ యొక్క స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ మంత్ నుంచి మనకి గేట్ ఎగ్జామ్కి అట్లీస్ట్ 15 months ఉంది. ఈ 15 months టైము మనం ఎలా వాడుకోవాలి, ఫస్ట్ 6 months లేదా 8 months, 6 to 8 months అనేది పడుతుంది మనకి కంప్లీట్గా డీటెయిల్గా కామ్ అండ్ కంపోజ్డ్గా చదువుకుంటూ వెళ్తే 6 to 8 months అనేది సిలబస్ కంప్లీట్ చేయడానికి మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి 6 to 8 months అనేది పడుతుంది. ప్లాన్ చేసుకోండి 6 to 8 months నేను గేట్ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏ టాపిక్ కూడా వదలకుండా. నెక్స్ట్ 3 months ప్రాక్టీస్కి ఇవ్వండి, అండ్ నెక్స్ట్ 3 months ఏంటి అంటే మాక్ టెస్ట్లు ఇవ్వండి. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి మొత్తం ఇయర్ ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఎంత డ్యూరేషన్ ఉంది, ఏ మంత్ మనం ఏ సబ్జెక్ట్ చదవాలి అనేసి. ఆ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఈ మంత్లో నేను నెట్వర్క్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నాను, సో ఆ నెట్వర్క్స్ని నేను ఏ రోజు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్కి ఎంత ఇవ్వాలి, రివిజన్కి ఎంత ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే వీక్లీ ప్లాన్ ఉండాలి, అండ్ అలాగే డైలీ ప్లాన్ అనేది ప్రాపర్గా మనం మన యొక్క చాయిసెస్ బట్టి స్టడీ ప్లాన్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 4. ఓకే మీరు సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయారు, నోట్స్ నీట్గా రాసుకున్నారు, కానీ రివిజన్ అనేది చేయాలి. అండ్ అలాగే ఏంటి అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే గేట్ ఎగ్జామ్ అనేది అనాలిసిస్ ఓరియంటెడ్ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇచ్చే క్వశ్చన్ అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు అలా డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ తెలుస్తుంది అనాలిసిస్. సో మనకి ఈ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇస్తే మనం ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఏంటి అంటే స్టెప్ 4 ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్ అండ్ రివిజన్ అనేది చేయాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టెప్ 5 చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే ఓకే నేను చదివేశాను రివిజన్ చేశాను క్వశ్చన్స్ చేశాను అనుకుంటారు, కానీ మీరు ఎగ్జామ్లో చాలా మంది పాపం 1 ఇయర్ లేదంటే 1.5 ఇయర్ చదువుతారు, కానీ లాస్ట్ ఎగ్జామ్లోనే అటెండ్ చేయలేకపోతారు స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, లేదంటే గుర్తురాదు. ఇవన్నీ ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసి రివిజన్ చేయాలి. మీరు షార్ట్ నోట్సెస్ అవి రాసుకొని రివిజన్ చేశారనుకోండి మనకి ఏంటి అంటే రియల్ టైమ్ ఎగ్జామ్ ఎలా రాస్తామో ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మనం ఎప్పుడేంటి ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలాగా మనము కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాము, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, సిల్లీ మిస్టేక్స్ లేకపోతే కాన్సెప్ట్ మర్చిపోవడం వల్ల మిస్టేక్ అవుతుందా లేదు అంటే ఆ అనాలిసిస్ అనేది మనం వేసుకోగలుగుతాం. సో అప్పుడు ఏంటి అంటే మీకు ఏవైతే అనాలిసిస్ చేసుకున్నారో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇచ్చినప్పుడు ఆ అనాలిసిస్ అనేది మీకు నెక్స్ట్ రియల్ ఎగ్జామ్లోని ఏదైతే మనం గేట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తామో ఆ టైంలో యూజ్ ఉంటుంది. మిస్టేక్స్ అనేవి తక్కువ చేయొచ్చు. సో మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలా అటెంప్ట్ చేసినప్పుడు ఏవి వీకర్ సెక్షన్స్ ఉన్నాయి చూసుకొని మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ని ప్రాపర్గా అటెంప్ట్ చేశారనుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏది వీక్ ఏది స్ట్రాంగ్. సో నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఏవైతే అటెంప్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకు మనం టెస్ట్ సిరీస్ అండ్ రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడైతే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నెక్స్ట్ మనకి నేనైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి డబ్ల్యూ వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నాను ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి సిలబస్ గేట్ సిలబస్ ఏంటి అనేది డబ్ల్యూ వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి అంటే మనకి మ్యాథ్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఉంటుంది మనకి మ్యాథ్స్ నుంచి 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అండ్ అలాగే యాప్టిట్యూడ్ నుంచి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్ టాపిక్స్ అనేవి మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్లో వస్తాయి. అదే ఫస్ట్ ఇది బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి కంప్లీట్ చేస్తారనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ ఉంది, ఈఎంఎఫ్లో వెక్టర్ క్యాలిక్యులస్ అనే టాపిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీకేంటి మ్యాథ్స్లో నేర్చుకుంటే అక్కడ అనేది ఈజీ అవుతుంది అండ్ సబ్జెక్ట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది అర్థం చేసుకోవడానికి టైం తక్కువ పడుతుంది ఆల్రెడీ మీకు వచ్చిన టాపిక్ కాబట్టి. అండ్ అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ వచ్చిన టాపిక్ ఇంకొకసారి రివిజన్ అవుతుంది. సో మీకు ఆ టాపిక్ ఇంకా బాగా గుర్తుంటుంది, ఫాస్ట్గా మీరు ఆ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఫాస్ట్గా చేయగలుగుతారు. సో అందుగురించి మనం సిలబస్ని ఏవైతే సబ్జెక్ట్స్ ఇచ్చారో ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే రాంగ్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ పవర్ సిస్టమ్స్ మెషిన్స్ తీసుకున్నాం అనుకోండి, అవేంటి 2-3 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, ఇంటర్లింక్డ్గా ఉంటాయి. సో అలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనం ఏంటి ఒక సబ్జెక్ట్లోనే 2-3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఆ ఇంక్లూడ్ అయిన సబ్జెక్ట్స్ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి మీకు ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అర్థమవుతుంది, టైం తక్కువ పడుతుంది అన్నమాట ఫాస్ట్గా అర్థం చేసుకుంటాం కాబట్టి. అండ్ ఈ టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఆ విధంగా టైం కూడా సేవ్ అవుతుంది. అందుకే మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవుతున్నామో అనేది కూడా మ్యాటర్ అనమాట ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఫస్ట్ అయితే ఫస్ట్ నేను ఇది ఫేజెస్ వైజ్ అనుకుంటున్నాను, ఇది ఒక ఫేజ్ వన్ అనేది ఇది ప్రిపేర్ అవ్వాలి. సో మనకి దీని నుంచి 28 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి టెక్నికల్ సబ్జెక్ట్లోని 3 లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటి ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే మోడరేట్ హార్డ్ కాదు అలా ఈజీ కాదు. సో అలా 3 లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ఈజీ సబ్జెక్ట్స్ అండ్ అవే బేసిక్ సబ్జెక్ట్స్ కూడా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి హార్డ్ సబ్జెక్ట్స్లో ఇంటర్లింక్ అయ్యే సబ్జెక్ట్స్. సో అందుకే ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే నెట్వర్క్స్ ఆర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఇవి ఏ సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్డ్ కాదు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మాత్రం కొంచెం మ్యాథ్స్ ఇంటర్లింక్డ్లా ఉంటుంది. అందులో లాప్లేస్లు 4 ఇయర్లు వస్తాయి కదా మ్యాథ్స్లోని, సో అవి కొన్ని కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లోని. సో అందుకే మ్యాథ్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలాగే నెట్వర్క్స్కి మనకి 8-10 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది, సిగ్నల్స్కి కూడా 6-10 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇది మార్క్స్ వెయిటేజ్ తక్కువే కానీ కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్. సో ఈ కంట్రోల్ సిస్టమ్కి అనేది బేసిక్ ఏంటి అంటే నెట్వర్క్స్ అండ్ అలాగే ఏంటి అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా కొంచెం టచ్ అవుతాయి. ఈ 2 కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మనకి కంట్రోల్ సిస్టమ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ కొంచెం ఫాస్ట్గా మనం చేయగలుగుతాం అనమాట. ఇవి ఈజీ సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ కూడా ఈజీ లెవెల్ అనమాట. ఇవి కంట్రోల్ సిస్టమ్ నుంచి 6-8 మార్క్స్ అనేవి 6-8 మార్క్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఫేజ్ 3. ఈ ఫేజ్ 3లో కూడా మనకి మోడరేట్ లెవెల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అలాగే వాటి యొక్క వెయిటేజ్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఏంటి అంటే 4 సబ్జెక్ట్స్ ఏ కదా టెక్నికల్, నెక్స్ట్ 5th సబ్జెక్ట్ ఏంటి అంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా మనం 4-5 మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ సబ్జెక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఈఎంఎఫ్ నుంచి కూడా మంచి వెయిటేజ్ అనేది వస్తుంది, 5-6 మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇదేంటి అంటే బేసిక్ నెట్వర్క్స్ అండ్ అలాగే మ్యాథ్స్ కూడా బేసిక్ సబ్జెక్ట్ ఈఎంఎఫ్కి. సో అందు గురించి మనం ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మ్యాథ్స్ నెట్వర్క్స్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్.
మెజర్మెంట్స్ ఏంటి అంటే బేసిక్ సబ్జెక్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసేస్తే మనకి మెజర్మెంట్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ అలాగే వీటి యొక్క వెయిటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది 2-3 మార్క్సే ఉండొచ్చు బట్ ఏంటి అంటే మనకి ఈ తక్కువ మార్క్సే కదా అని మనం వదిలేద్దాం అనుకున్నాం అనుకోండి మనకి ఏంటి అంటే మనం ఇవి అటెంప్ట్ చేస్తే కరెక్ట్గానా మనకి ఫైనల్లో వచ్చే గేట్ ర్యాంక్ 2-3 మెంబర్స్కి 4 మెంబర్స్కి కొంచెం సిమిలర్గా మార్క్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఏంటి ఇలా లోవర్ సబ్జెక్ట్స్ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ర్యాంక్ అనేది ముందు రావడం కొంచెం వెనక రావడం అనేది డిపెండ్ అవుతుంది సో అందు గురించి కూడా వీటికి కూడా కొంచెం వెయిటేజ్ ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ నేను చూస్ చేసుకోవడం వల్ల కూడా నెక్స్ట్ ఫేజ్ 4 ఇవి ఏంటి అంటే హార్డ్ సబ్జెక్ట్స్ ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనమాట ఇవి హార్డ్ అండ్ హార్డ్ అంటే హార్డ్ అని ఏం కాదు కానీ కొంచెం సిలబస్ అనేది వేస్ట్గా ఉంటుంది రిమైనింగ్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే అండ్ 2-3 సబ్జెక్ట్స్ అనేవి కొంచెం ఇంటర్లింక్డ్గా ఉంటాయి అందు గురించి వీటిని హార్డ్ సబ్జెక్ట్స్ అని చెప్తాము అండ్ టైం కొంచెం ఎక్కువ పడుతుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే సిలబస్ని కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి 8 ఎలక్ట్రికల్ మెషిన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఏంటి అంటే నెట్వర్క్స్ వస్తుంది నెక్స్ట్ మ్యాథ్స్ వస్తుంది ఈఎంఎఫ్ వస్తుంది మనకి సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా కొంచెం అక్కడక్కడ మెషిన్స్లో టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అందు గురించి మనం మెషిన్స్ ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత ప్రిపేర్ అయితే బెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్స్ సేమ్ అంతే ఇందులో కూడా మెషిన్స్ ఉంటాయి ఇందులో అయితే ఎలక్ట్రికల్ మెషిన్స్ వస్తుంది నెట్వర్క్స్ వస్తాయి నెక్స్ట్ మ్యాథ్స్ వస్తుంది కొన్ని కొన్ని టాపిక్స్ దగ్గర ఈఎంఎఫ్ వస్తుంది మెజర్మెంట్స్ వస్తుంది సో ఇన్ని సబ్జెక్ట్స్ వస్తాయి అప్పుడు మనం అదే మీరు ఫస్ట్ పవర్ సిస్టమ్ చూస్ చేసుకున్నారనుకోండి ఇవన్నీ కూడా చదువుతూ ఉండాలి అలా కాకుండా ఇవే కంప్లీట్ చేస్తారనుకోండి ఫస్ట్ మళ్ళీ ఇంకో ఇందు ఇది చూస్ చేసుకున్నప్పుడు ఇంకొకసారి రివిజన్ అవుతుంది కొన్ని కొన్ని టాపిక్స్ అనమాట సో అందుగురించి ఇవి నెక్స్ట్ చూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ వెయిటేజ్ అనే సబ్జెక్ట్ కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇవన్నీ కూడా 8-10 మార్క్స్ మిడిల్లోనే ఉంటాయి ఎందుకంటే ప్యూర్ టెక్నికల్ కాబట్టి వీటి యొక్క వెయిటేజ్ అనేది మాక్సిమం ఎప్పుడు 8-10 మిడిల్లోనే ఉంటాయి బిలో అయితే ఉండు 1-2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు కానీ మోస్ట్లీ ఈ వెయిటేజే ఉంటాయి సో అందు గురించి మనకి ఏంటి అంటే దీనికన్నా ముందు ఉన్న సబ్జెక్ట్స్ బేసిక్ సబ్జెక్ట్స్ ఇంటర్లింక్డ్ కాబట్టి ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇవి కంప్లీట్ చేస్తే మనకి టైం తగ్గుతుంది రివిజన్ కూడా బాగుంటుంది రివిజన్ కూడా 2-3 టైమ్స్ చేసినట్టు ఉంటుంది టాపిక్ త్వరగా మర్చిపోము సో మనకి ఏంటి అంటే ఈ విధంగా సిలబస్ అనేది సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు ఏంటి అంటే స్టడీ ప్లాన్ మీరు ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం స్టడీ ప్లాన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటి అంటే నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల మధ్యలో ఆపేసి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేనైతే మొత్తం అనాలిసిస్ చేసుకొని చాలా చాలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్వి చాలా రీసెర్చ్ చేసి నేనైతే ఈ ప్లాన్ డిజైన్ చేసుకున్నాను ఈ విధంగాను ఇలా ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మనకి 100 బిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్ని సో నేను అది మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 6-8 మంత్స్లో మనం ఇచ్చిన సిలబస్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్గాను ఒక టాపిక్ కూడా వదలకుండా మొత్తం ఎంటైర్ సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఈచ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ చేయాలి ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్లో మనం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ 8-11 అంటే ఇంకొక 3 మంత్స్ ఇక్కడ యాక్చువల్ 7 మంత్స్ 6-7 మంత్స్లో సరిపోద్ది బట్ ఇక్కడ 8 మంత్ అనేది ఏమైనా బ్యాక్లాగ్ టాపిక్స్ ఉంటే మీరు అవి కంప్లీట్ చేసుకోవచ్చు 6-8 మంత్స్ లోపు అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి అట్లీస్ట్ 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి మాక్సిమం అయిపోద్ది మనం ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే ఇంకొక 1-2 మంత్స్ ఏంటి అంటే ఏమైనా బ్యాక్లాగ్ టాపిక్స్ ఇంకా కొంచెం లెంతీ టాపిక్స్ ఎందుకంటే మనకి ప్రిపరేషన్లో కొన్నిసార్లు ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు కొన్ని కొన్ని టైం సిచ్యువేషన్స్లో మనకి బాగోకపోవచ్చు ఇలాంటి కేసెస్ అన్ని కూడా ఫెస్టివల్స్ అవన్నీ ఇవన్నీ ఎందుకంటే ప్రతిదీ మనం చేయాలి ఇప్పుడు అలా ప్రిపరేషన్ రూమ్లోనే కూర్చొని 24/7 ప్రిపేర్ అవుతాను అంటే అది కూడా కరెక్ట్ కాదు సో బయట మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి మనకి బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని 6-8 మంత్స్ అనేది నేను పెట్టుకున్నాను నెక్స్ట్ 3 మంత్స్ ఏంటి అంటే పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ నేను ప్రాక్టీస్ మోర్ అని చెప్పాను కదా స్టెప్ 4లోనే అదే ఇది ఎక్కువ క్వశ్చన్స్ గేట్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ గేట్ వి ఈఎస్ఈవి అండ్ అలాగే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ఎగ్జామ్స్ అవుతాయి అవి మీకు ఏవైతే సోర్సెస్ దొరుకుతాయో బట్ అన్నిటి బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి టాపిక్ మీద క్లారిటీ ఎక్కువ వస్తుంది అండ్ అలాగే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు టైం టేకన్ అనేది కొంచెం తక్కువ అవుతుంది ఒక క్వశ్చన్ 10 మినిట్స్లో చేయగలిగింది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల అదే క్వశ్చన్ అదే టాపిక్ నుంచి లేదా డిఫరెంట్గా ఇచ్చినా సరే 5 మినిట్స్లో చేసేయగలుగుతారు మీకు టైం సేవింగ్ కూడా అవుతుంది అండ్ అలాగే రివిజన్ కూడా చేయాలి మనం ప్రాక్టీస్ అవుతున్నప్పుడు ఏ టాపిక్ అయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతున్నామో ఏ సబ్జెక్ట్ అయితే దాన్ని ఒకసారి రివిజన్ చేసి అప్పుడు అటెంప్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 11-14 మంత్స్ ఈ 3 మంత్స్లో కూడా టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయండి టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి వీక్లీ నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి చాప్టర్ వైజ్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేసుకొని ఈ 3 మంత్స్లో కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట టెస్ట్లో టెస్ట్లు ప్రిపేర్ అయ్యి ఏదైతే మీరు రాంగ్ చేస్తున్నారో ఆ టాపిక్ని మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్గా క్వశ్చన్ ప్రాపర్గా ఫస్ట్ ఏంటి అంటే క్వశ్చన్ బాగా మనం చదివి అర్థం చేసుకుంటే 50% ఆన్సర్ అయితే వచ్చేస్తుంది మనకి రిమైనింగ్ 50% మనం కాన్సెప్ట్ ఏది అప్లై చేస్తున్నాం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాము అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది చేస్తారు అండ్ అలాగే రివిజన్ చేస్తారు ఇక్కడ కూడా మనకేంటి ఇప్పుడు 3 రివిజన్స్ అయిపోతాయి ఫస్ట్ ఏంటి సిలబస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఒకసారి రివిజన్ చేస్తాము ఎవ్రీడే రివిజన్ అండ్ అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం సిలబస్ అంతా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సిలబస్ అంతా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి లాస్ట్ 2-3 డేస్లోని అప్పుడు
మీరు టెస్ట్ సిరీస్లు ఇప్పుడే కొనుక్కున్నా పర్లేదు, అండ్ ఒక 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత కొనుక్కున్నా పర్లేదు. అప్పుడు కొనుక్కొని సబ్జెక్ట్ వైజ్ కూడా అటెంప్ట్ చేయండి. మీకు తెలుస్తుంది ఈ సబ్జెక్ట్ టాపిక్ ఎంతవరకు వచ్చింది అనేసి. లాస్ట్ జనవరి మంత్ ఏంటి అంటే 15th మంత్లోని నథింగ్ బట్ ఏంటి అంటే జనవరిలోని ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి. ఏవో 1 or 2 ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ చేసుకొని అటెంప్ట్ చేశారనుకో, ప్రాపర్గా డే బై డే కాకుండా అంటే ఎవ్రీడే కాకుండా ఒకటి రోజు అటెంప్ట్ చేసి ఆ పేపర్ని బాగా అనలైజ్ చేసి ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఏ టాపిక్ మనం మర్చిపోతున్నాం, ఏది స్కిప్ అవుతున్నాము, ఎక్కడ టైం ఎక్కువ పడుతుంది, యాక్యురసీ మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా చేసేలాగా కాన్సన్ట్రేట్ చేయాలి లాస్ట్ మంత్. అండ్ అలాగే లాస్ట్ మంత్లో ఏంటి అంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ హెల్దీ ఫుడ్ అన్నీ తీసుకొని ప్రాపర్గా హెల్త్ని మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి లాస్ట్ మంత్లోని ఇంకా చదివేయాలి ఇంకా చేసేయాలని స్ట్రెస్ తీసుకొని హెల్త్ పాడు చేసుకున్నారనుకోండి, మనం ఎగ్జామ్లోని ప్రాపర్గా అటెంప్ట్ చేయలేము. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ మనకి ర్యాంక్ రాకపోతే ఇంకొక 1 more year లేదంటే ఎక్స్ట్రా టైం అనేది పట్టవచ్చు. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ విధంగా ఉంటే డెఫినెట్గా 100 below ర్యాంక్ అయితే సాధించవచ్చు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను చెప్పాను. నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరికైతే ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో షేర్ చేయండి. ఇంకా ఏమైనా గేట్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే, లైక్ ఏంటి అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఈచ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏంటి అనేది మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.